నేను మీకు ఇచ్చా. ఈరోజు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీయాలో నేర్చుకుందాం. చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ లెంగ్త్ తీద్దామండి, బ్యాక్ లెంగ్త్. అది ఎలా తీసుకోవాలంటే, ఈ మోచేయి మడత ఉంది కదండి, మోచేయి మడత నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు పైకి ఉంటుంది, అంటే 14.5 లేదా 14, ఈ పద్ధతిలో తీసుకోవాలి. తర్వాత షోల్డర్, షోల్డర్ ఈ భుజం నుంచి ఈ భుజం వరకు అయింది కదండి. తర్వాత ఇవ్వాల్సింది చెయ్య, చెయ్యి పొడుగు, అలాగే చెయ్యి లూజు. ఒక సీరియల్ ప్రకారం వెళ్తుండాలి, చెయ్యి లూజ్ తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సింది చక్రం ఉండండి. బ్లౌజ్ ప్రధానంగా తీసుకోవాల్సింది చక్రం ఉండడం ముఖ్యంగా తీసుకోవాలి. అలాగే ఇకపోతే పొడుగు పొడుగు అయిపోయింది, షోల్డర్ అయింది, చెయ్యి పొడుగు, చెయ్యి లూజు, చక్రం ఉండి తీసేస్తాం. ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ చెస్ట్ లూజు ఇలా తీసుకోండి, లూజ్ ఇక్కడ ఉండకూడదండి, ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. తర్వాత నడుము, ఈ రెండు లోపలు అయిపోయిన తర్వాత ముందు మెడ, అలాగే వెనుక మెడ ఇవన్నీ అయిపోయాయి. బ్లౌజ్కి ముఖ్యంగా కావాల్సినవి ఫ్రంట్ పొడుగులు ఒకటి కరెక్ట్గా తీసుకోవాలండి. అవి ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. ఫ్రంట్ థాట్ పొడుగు సెంటరు, అక్కడి నుంచి షేప్ చివర ఈ పొడుగు ఎంత వస్తుందో ఈ రెండు పక్కగా రాసుకోవాలండి. పక్కగా రాసుకుంటేనే ఫ్రంట్ లూజ్ అవ్వడం కానీ జారిపోవడం కానీ షోల్డర్ జారడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.